టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ కేసు విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. రవిప్రకాష్ దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు పోలీసులు. రవిప్రకాష్కు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రవిప్రకాష్ ఫోర్జరీ కేసును నమోదు చేశారు పోలీసులు. రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతుంది. హైకోర్టులో రవిప్రకాష్ కేసు విచారణలో భాగంగా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. థ్యాంక్ యూ శివ. టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ ఏదైతే ఫోర్జరీకి పాల్పడినట్లు అలంద మీడియా ఫిర్యాదు చేయడంతో కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసింది. అయితే దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా 3 రోజుల పాటు విచారించడం జరిగింది. అందులో భాగంగానే బందరహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ కార్యాలయంలో కూడా విచారణకు హాజరయ్యారు. అయితే మొత్తం 5 రోజుల పాటు విచారణలో భాగంగా అటు ఫోర్జరీకి సంబంధించిన తర్వాత విధులను మళ్లింపు పైన కూడా విచారణ పూర్తి స్థాయిలో అటు సైబరాబాద్ పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. ఇటు బందరహిల్స్ పోలీసులు టీవీ 9 లోగో అమ్మారని చెప్పి ఒక ఆరోపణ నేపథ్యంలో అక్కడ కూడా విచారణకైతే ఆదేశించడం. అయితే గతంలో 2 సార్లు కూడా హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అటు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని కూడా చెప్పొచ్చు. అయితే దీంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులోకి వెళ్ళాలని చెప్పి కూడా సూచించినట్టు తెలిసింది. అయితే దీంతో పాటు ముందుగానే ఏదైతే పోలీసులు విచారణలో హాజరు కావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రవిప్రకాష్ మొత్తం విచారణకు అయితే విచారించిన తర్వాత నిన్న ఏదైతే ప్రభుత్వం తరఫున పోలీసులు కూడా పూర్తి స్థాయిలో 5 రోజుల పాటు విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయో ఆ విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆ కోర్టులో కూడా సమర్పించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఆ బెయిల్ పైన ముందస్తు బెయిల్ పైన ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఏ విధంగా తీర్పు వస్తున్నట్టు ముందస్తు బెయిల్ ఇస్తారా లేకపోతే విచారణకు మళ్ళీ ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తారని కూడా అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొద్ది క్షణాల్లో మటుకు తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది శివ. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.